బ్రహ్మోత్సవాలు ప్రమాణంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చాలా మంది కూడా వచ్చేసారు భక్తి శ్రద్ధలతో స్వామివారి ఆశీస్సులు అందరితో కలిసి కళ్యాణోత్సవాలు పాల్గొంటున్నారు. ఈ ప్రాంత ప్రసిద్ధమైనటువంటి నామాల కృష్ణోత్సవ స్వామి టెంపుల్ అన్ని రకాలుగా యాదాద్రి పాఠశాల గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎప్పుడో ఒకసారి తీసుకొచ్చి అన్ని విధాల ఒక బ్రహ్మాండమైనటువంటి కనీసం ఎందుకంటే రీతిలో ఎట్లయితే యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అవుతుందో దానికి అనుగుణంగా కూడా మీరు డెవలప్ చేస్తారని ఈ ద్వారా సాధించారు. నియోజకవర్గం మరి ఒలిగొండ మండల వెంకటాపురంలో మత్స్యగిరి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగినాయి. ఇక్కడ అందరు భక్తులు పెద్ద ఎత్తున వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చాలా సంతోషంగా అంగరంగ వైభవంగా కార్యక్రమాలు జరిగినాయి. ఇప్పుడే మా ఎంపీ ఆనంద భాస్కర్ గారు వచ్చిండ్రు. మరి వారు కూడా పార్టిసిపేట్ చేసుకొని ఇక్కడ వైదిక కార్యక్రమాన్ని ఏ విధంగా చేయాలని చెప్పి మరి నెల నెల అన్నదాన కార్యక్రమాన్ని ఎట్లా చేయాలని చెప్పి కూడా వారు సూచించారు. అయితే ఒక్కటి మేము అనుకోవడం ఏంటంటే ఇది నిజంగా ఒక వరము. ఈ యాదాద్రి జిల్లాలోనే అక్కడ యాదాద్రి నరసింహస్వామి పక్కకు ఆలేర్ కాన్స్టిట్యూన్సీలోనే రాష్ట్రంలోనే తెలంగాణ రాష్ట్రంలోనే పెద్ద పుణ్యక్షేత్రమైనటువంటి యాదాద్రి నరసింహస్వామి యాదగిరి గుట్ట పక్క నియోజకవర్గం ఆలేరు. మరి ఇక్కడనే పక్క భువనగిరిలో ఇక్కడ మత్స్యగిరి నరసింహస్వామి ఇక్కడ వెలిసి ఇది భువనగిరి నియోజకవర్గం ఒలిగొండ మండలం. ఇది కూడా నిజంగా చాలా గొప్ప విషయం. ఒకటే దగ్గర పక్క పక్కకు అంతే ప్రసిద్ధిగాంచిన టెంపుల్ ఇది. ఇది చిన్న విషయం కాదు. ఇది ఎంతో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం. ఇది ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎంతో విశిష్టత కలిగిన పుణ్యక్షేత్రం ఇది. ఎందుకంటే ఇక్కడ ఈ గుట్టితము మరి కాంగ్రెస్ పార్టీ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సందర్భంగా మా చైర్మన్ ఇక్కడే ఉన్నారు, ఎక్స్ చైర్మన్ రామ్రెడ్డి గారు. ఆయన టైంలో చాలా అంతకుముందు కూడా మా చైర్మన్లు ఉన్నప్పటికీ ఏ పార్టీ చైర్మన్ రామ్రెడ్డి గారు నిజంగా కూడా ఎంతో సేవ చేసింది. ఇక్కడ ఉన్న ఇప్పుడు కట్టిన వసతి అయితేంది, వాటర్ ప్లాంట్లు అయితేంది, ఇవన్నీ కూడా ఇక్కడ ఈ హాల్స్ అయితేంది కూడా ఆయన టైంలోనే అక్కడ రోడ్ మీదకి వస్తుంటే రిటర్నింగ్ ఆయన టైంలోనే జరిగినాయి. కానీ ఏమి చేసినప్పటికీ ఇవన్నీ కూడా చాలా తక్కువ. ఇంత పెద్ద పుణ్యక్షేత్రం, ఇంత మహిమగల క్షేత్రంలో చాలా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరంగాంచిన పుణ్యక్షేత్రం ఇక్కడ ఉన్నది. ఈ యొక్క గొప్ప ఈ మహిమ, ఈ పుణ్యక్షేత్రం యొక్క మహిమ చెప్పి మరి ఇక్కడ కూడా కనీసం 10 కోట్లు పెట్టి ఇక్కడ వసతులు వచ్చిన యాత్రికులకు ఇక్కడ వారికి వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. నీటి వసతి కానీ, శుభ్రమైన నీరు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ అన్నీ కూడా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ ప్రాంతంలో కూడా నిజంగా భక్తి పెంపొందించిన వాళ్ళైతారు. ఈ మత్స్యగిరి నరసింహస్వామిని మరి భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చి ఆయనను పూజించుకొని మరి ఇక్కడ ప్రాంతవాసులందరికీ కూడా మంచి జరుగుతుంది. శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వేములకొండ గుట్ట మత్స్యగిరి గుట్ట యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు స్వామివారి కళ్యాణం మహోత్సవం బ్రహ్మాండంగా జరపడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మన భువనగిరి ఎంపీ గారు బూర నర్సయ్యగౌడ్ గారు, మరియు రాజ్యసభ సభ్యులు ఆనంద భాస్కర్ గారు మరి కళ్యాణ మహోత్సవానికి రావడం జరిగింది. మరి అందులో భాగంగా మరి మత్స్యగిరిగుట్ట క్షేత్రాన్ని ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావాలని ప్రతి ఒక్కరూ భక్తులు, ముఖ్యంగా భక్తులు, ప్రతి ఒక్క భక్తులు చాలా మరి నిజంగా ఇక్కడ చేపలు విశేషమైనవి. ఈ చేపలకు నామాలు ఉంటవి. నిజంగా ఈ ప్రాంత వాసులకు ఇదొక అదృష్టంగా భావిస్తున్నాం. మరి ఇలాంటి దేవాలయాన్ని ఇంకా మహోన్నతంగా అభివృద్ధి చేయాలని అందరి సహకారంతో నేను చైర్మన్గా అభివృద్ధి చేస్తానని అందరికీ నేను భక్తులకు సహకరించవలసిందిగా కోరుతున్నాను.